హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ చాలా లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి బిజినెస్ అనమాట. జనరల్గా ప్రస్తుతం ఉన్న పొజిషన్లో బైక్స్ అన్నీ కూడా పెట్రోల్తో నడుస్తున్నాయి, కానీ పెట్రోల్ ప్రైస్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇటువంటి తరుణంలో ఏంటి అంటే ఈ బైక్స్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఒక్కసారి ఈ బైక్కి సంబంధించినటువంటి బ్యాటరీ అనేది 4 అవర్స్ రీఛార్జ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అనేది వస్తుంది. మనము స్పీడ్ వచ్చేసి 60 కిలోమీటర్ స్పీడ్లో మనం ఈ బైక్ని డ్రైవ్ అనేది చేయవచ్చు. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేది మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే రెడ్ కలర్ కావచ్చు, బ్లాక్ కావచ్చు, వైట్ కలర్, ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో మనకి ఈ బైక్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో రీసెంట్గా ఈ బైక్ షోరూమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా బిజినెస్ అనేది ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ బైక్స్కి సంబంధించింది స్టార్ట్ చేయాలి అని అనుకుంటే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ బైక్స్ బిజినెస్ అనేది ప్రస్తుతం బూమ్ ఉన్నటువంటి బిజినెస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం ఈ బైక్ షోరూమ్ని విజిట్ చేద్దామా. ఈ బైక్ షోరూము ఎలా ఉంది ఒకసారి గమనించండి, బైక్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి గమనించండి. ఓవరాల్గా ఈ విధంగా మీరు ఈ బైక్ షోరూమ్ని సెటప్ అనేది చేసిన తర్వాత బిజినెస్ని ఈజీగా చేసుకోవచ్చు. ఈ బైక్స్ బిజినెస్ అనేది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట. సో మీరు ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఈ బైక్స్ షోరూమ్ అనేది కాకుండా అన్ని ఈ బైక్స్ని ఒకే చోట పెట్టి షోరూమ్ అనేది స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఈ బైక్ విషయానికి వస్తే ఎక్కువగా మనకి బ్యాటరీని 4 అవర్స్ ఛార్జింగ్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీగా మైలేజ్ అనేది 80 నుంచి 120 కిలోమీటర్స్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఎక్కువ ఫాస్ట్ పోవడానికి అనేది అవకాశం లేదు, కేవలం పర్ అవర్ 60 కిలోమీటర్స్ వేగంతో మాత్రమే మనం బైక్ని డ్రైవ్ చేయగలం అనమాట. సో అలాగే ఇది పొల్యూషన్ అనేది ఉండదు, పెట్రోల్ అవసరం లేదు, జస్ట్ బ్యాటరీతో రన్ అవుతుంది అనమాట. సో చాలా సేఫ్టీగా ఉంటుంది. ఎక్కువగా ఈ బైక్స్ పర్చేస్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ బైక్స్ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. బైక్ ప్రైజ్ వచ్చేసి మీకు 50,000 నుంచి స్టార్ట్ అనేది అవుతాయి. దీంట్లో టాప్ ఎండ్ మోడల్ కూడా ఉంటాయి, ప్రైజెస్ అనేది ఎక్కువగా ఉంటాయి, అలాగే ఫెసిలిటీస్ కూడా మీకు ఎక్కువగానే ఉంటాయి. సో ఈ బైక్ అంటే ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ని మీరు స్టార్ట్ చేయాలి అంటే స్పేస్ వచ్చేసి మీకు 2,000 స్క్వేర్ ఫీట్ వరకు సరిపోతుంది. అలాగే మంచి ఫ్లోటింగ్ ఉన్న లొకేషన్లో మీరు షోరూమ్ని స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. అలాగే ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నందువల్ల కస్టమర్స్ అనేది షోరూమ్కి విజిట్ చేసి బైక్స్ని పర్చేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మీ లోకల్లో ఉన్నటువంటి టీవీ ఛానల్స్ కావచ్చు, అలాగే న్యూస్ పేపర్స్లో కావచ్చు, మీరు యాడ్స్ అనేది ఇస్తే ఎక్కువగా బైక్స్ అనేది సేల్ అవ్వడం జరుగుతుంది. అలాగే బైక్స్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఓవరాల్గా వచ్చిన కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా సేల్స్ అనేది అవుతాయి. సో ఈ బిజినెస్లో మంత్లీ మీరు మినిమం 2 లాక్స్ నుంచి 10 లాక్స్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎక్కువగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో, డిఫరెంట్ మోడల్స్లో చాలా అట్రాక్షన్గా ఇతర బైక్స్తో పోలిస్తే చాలా అట్రాక్షన్గా ఈ బైక్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ కూడా ఎక్కువగా పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి బైక్స్ అన్నీ కూడా చాలా అట్రాక్షన్గా ఉంటాయి, ఒకసారి గమనించండి.